తెలంగాణ రాష్ట్రంలో పుణ్యక్షేత్రం ఒకటైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి. ఈ ఆంజనేయ స్వామి జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలో నిలిచాడు. 600 సంవత్సరాల క్రితం ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి ఇక్కడ కొలువై ఉన్నాడని ఇక్కడ ప్రధాన అర్చకులు చెప్తున్నారు. అయితే ఇక్కడ జరిగే పెద్ద జయంతి వేడుకలు, చిన్న జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. చైత్ర మాసంలో జరిగే ఈ వేడుకలు ఉగాదిని పురస్కరించుకొని జూన్ మొదటి వారం వరకు అయితే ఇక్కడ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ వేడుకలకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేశారు. అలాగే ఈ కొండగట్టు చరిత్ర, ఆలయ చరిత్ర ఏంటి, అసలు దీని వెనుక ఉన్న ప్రాసెస్ ఏందో ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడెక్కడో చేసుకున్న పాపాలు పోవాలంటే పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి. మన తెలంగాణలో ఎన్ని ఆంజనేయ స్వామి క్షేత్రాలు ఉన్నప్పటికీ కూడా కొండగట్టు ఆంజనేయ స్వామి అన్ని క్షేత్రాలకు మకుటాయమానం. అలాంటి క్షేత్రంలో స్వామివారు స్వయంగా ద్విముఖ ఆంజనేయ స్వామి రెండు ముఖాలతో వెలిసి ఉన్నాడు. ఒకటి నారసింహస్వామి, ఒకటి ఆంజనేయ స్వామి వారు. భారతదేశంలో ఎక్కడైనా కానీ ఆంజనేయ స్వామి వారు ఏ ముఖంతో ఉంటాడు లేదా పంచముఖాలతో పంచముఖి ఆంజనేయ స్వామి వారు అని ఉంటాడు. రెండు మూడు నాలుగు ముఖాలు ఎక్కడా కూడా ఉండవు. రెండు ముఖాలతో స్వామివారు స్వయంగా వెళ్ళడం అనేది ఈ యొక్క క్షేత్రం యొక్క గొప్పతనం మరియు వైభవం. దట్టమైనటువంటి అరణ్యంలో ఎత్తైనటువంటి పర్వతం మీద ఆహ్లాదకరంగా స్వామివారు మనకు దర్శనమిస్తారు. శని మంగళవారాలు కూడా స్వామివారికి సింధూర లేపనం చేయడం చేత ద్వాదశ ఊర్ధపుండ్రాళంగా భాగవతాల్లో శంఖచక్రాదులతో వక్షస్థలంలో రాముడు సీతతో స్వామి మనకి ఇక్కడ దర్శనం చేస్తారు. ఆ ఆంజనేయ స్వామివారి కుడివైపున అలివేలుమంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారు, ఎడమ వైపున మహాలక్ష్మి అమ్మవారు దర్శనమిస్తారు. అదేవిధంగా దేవాలయానికి వెనుక భాగంలో క్షేత్ర బాలకుడుగా భేతాళుడు మనకు దర్శనాన్నిస్తున్నాడు. ఉగాది మొదలుకొని ఉగాది రోజు శ్రీరామనవమి, అదేవిధంగా చిన్న హనుమాన్ జయంతి, వైశాఖ మాసంలో పెద్ద హనుమాన్ జయంతి, జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠాభిషేకం, ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి, ఈ విధంగా స్వామివారి నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవ, వివిధ ఉత్సవాలు కూడా వైభవంగా నిర్వర్తించబడతాయి. ప్రధానంగా మనకు శ్రావణ మాసం కానివ్వండి, ఎండాకాలం చెరువులు అంటే వైశాఖ మాసంలో కానివ్వండి, చిన్న హనుమాన్ జయంతి, పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవ పర్వదినాల్లో కానివ్వండి, లక్షలాది మంది కూడా స్వామి సన్నిధికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని ధన్యులవుతున్నారు. అదేవిధంగా ఇక్కడ వాహన పూజలు కూడా విశేషంగా ఉంటాయి. మనం పవన్ కళ్యాణ్ గారి వాహనం వారాహిని కూడా చూసి ఉన్నాం. ఇక్కడే మనకు మొట్టమొదటిసారిగా తన వాహన పూజ చేసుకుని ఉన్నాడు. ఈ విధంగా మనకి ఈ తెలంగాణలో చాలా ప్రశస్తం కలిగి చాలా ప్రాచుర్యం కలిగినటువంటి చాలా పురాతనమైనటువంటి దేవాలయం. ప్రతి ఉత్సవం కూడా శాస్త్రీయంగా సాంప్రదాయంగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ క్షేత్రంలో వైభవంగా జరుగుతున్న ఈ ఉత్సవాలలో భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని స్వామివారి అవ్యాజమైన కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. అత్యంత మహిమని గల ఈ ఆంజనేయ స్వామిని మంగళవారం శనివారం దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయని చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి రెండు ముఖాలతో ఉంటాడు, ఒకటి లక్ష్మీ నరసింహస్వామి, అలాగే ఇంకోటి ఆంజనేయ ముఖంతో ఇక్కడ కొలువై ఉన్నాడని చెప్తున్నాడు. ప్రతి శ్రావణ మాసంలో అయితే ఇక్కడ అత్యధిక భక్తులు పాల్గొని తగిన పూజలు చేసుకొని ఫలితం పొందుతున్నారని ప్రధాన స్థానిక అర్చకులు ఇక్కడ చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే శ్రావణ మాసంలో, చైత్ర మాసంలో జరిగే ఈ జయంతి వేడుకలకైతే అత్యంత వైభవంగా ఉత్సవమవుతున్నట్టు చెప్తున్న పరిస్థితి.